లేకపోతే ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో. నిన్న ఆయన మాట తీరు, ఆయన చేసినటువంటి విమర్శలు చూసిన తర్వాత మన తెలంగాణలో ఆ పార్టీకి పడినటువంటి దెబ్బ చాలామంది మనం కూడా చూసాం సోషల్ మీడియాలో. బర్రెలెక్కతో పోటీ పడినటువంటి పరిస్థితి, బర్రెలెక్క వచ్చినటువంటి ఓట్లతో పోటీ పడినటువంటి ఆ పార్టీ పరిస్థితిని చూసిన తర్వాత బహుశా ఆ రకమైనటువంటి మానసిక స్థితి ఉంటుందని చెప్పి ఎవరన్నా ఊహిస్తారు. నేనేం బర్రెలెక్కని నేనేం తగ్గించి మాట్లాడట్లేదు. కాకపోతే మనకున్నటువంటి స్థితి, మనకున్నటువంటి స్థాయి, మనకున్నటువంటి బలం ఏంటో అనేటువంటిది తెలుసుకునేటువంటి దానికి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి ఒక ఉదాహరణ. ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేటువంటిది ఒక కొలమానం. సో ఈ పరిస్థితుల్లో నిన్న విశాఖ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే సరిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విధానాలని, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోతుంది, మన పాత్ర ఇదే అనుకునేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఖండిస్తూ ఉన్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఈ రాష్ట్రానికి ఏంటి సంబంధం? మొన్నటి వరకు తెలంగాణలో తిరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారు? గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా లేదా రాష్ట్ర విభజన జరిగినటువంటి గడిచినటువంటి 9 సంవత్సరాలుగా 2014 నుంచి 2023 వరకు అసలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి నాకు తెలియదు. గడిచినటువంటి 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నటువంటి రోజులు ఎన్ని? మీరు అత్యధికంగా మీరు నివాసం ఉంటుంది కానీ మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటిది హైదరాబాదు. మీ స్థిర నివాసం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం, అక్కడ మీ బలం చూసాం. మీతో పాటు ఉండేటువంటి ఆయన పేరు గోడలా ఉండేటువంటి మీ శంకర్ గౌడ్ మన ఖమ్మంలోనే ఎక్కడ పోటీ చేశాడు, ఎన్ని ఓట్లు వచ్చాయండి ఆయనకి? డిపాజిట్లు రాలేదు, అంత కలిపి 4,000 ఓట్లు వచ్చాయి. ఇది మన బలం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత అసలు మీకు ఈ రాష్ట్రానికి మీకు సంబంధం లేనటువంటి మీరు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఏమనాలి మిమ్మల్ని? మీ ఒక్కటి మీ ద్వారా జనసేన పార్టీని, జనసేన అధినేతని అడుగుతా ఉన్నా, మీది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం? పవన్ కళ్యాణ్ గారిది ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం చెప్పమనండి. ఉదాహరణకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే పులివెందుల, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే పుని సొంత ఊరు చంద్రగిరి, ఇంకోటి ఇప్పుడు ఆయన గడిచినటువంటి 5-6 సార్లుగా గెలుస్తుంది కుప్పం. మీది ఏ నియోజకవర్గం చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని? మొన్న పోటీ చేసినటువంటి గాజువాక మీ నియోజకవర్గమా, లేదా మొన్న పోటీ చేసినటువంటి భీమవరం మీ నియోజకవర్గమా, మీ సొంత నియోజకవర్గమా? అసలు మీది రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తారో మనకు తెలియదు. అందుకే అంట మీరు నాన్ రెసిడెంట్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్కి మీకు ఏ రకమైనటువంటి సంబంధం? ఒక సినిమా యాక్టర్గా మీ సినిమాలు ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు, తెలంగాణలో చూడొచ్చు, ఇంకో రాష్ట్రంలో చూడొచ్చు, ఎక్కడన్నా చూడొచ్చు. కానీ ఒక నాయకుడిగా మిమ్మల్ని ఆదరించినటువంటి ప్రాంతం, కథానాయకుడిగా కాదు నాయకుడిగా మిమ్మల్ని ఆదరించినటువంటి ప్రాంతం కానీ మీరు నా సొంత ఊరు, మీరు చీరాల వెళ్తే నా చీరాలంటారు, గుంటూరు వెళ్తే గుంటూరు అంటారు, కర్నూలు వెళ్తే కర్నూలు నా సొంత ఊరు అంటారు.
మొన్న తెలంగాణలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు నేను తెలంగాణలో పుట్టుంటే బాగున్ను, వాళ్ళు తెలంగాణ గడ్డ అంటే నాకు ఇక్కడ రోమాలు నెక్కబొడుస్తాయి, నాకు విపరీతమైనటువంటి అభిమానం తెలంగాణ అంటే, నిన్న ఇక్కడికి వచ్చి జయాంధ్ర మూమెంటు జయాంధ్ర అనేటువంటి నినాదం విశాఖపట్నం నుంచే ప్రారంభమైంది, ఇటు ఎక్కడికి వెళ్తే అక్కడే మళ్ళీ మనకి ఇక్కడ ఎవరు సరిపోయినట్టు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్తో మనం పోల్చుకుంటాం. ఎందుకు మనకి సాయి ఏంటి మనమేంటి? అబ్రహాం లింకన్ ఇలాగే చాలాసార్లు ఓడిపోయాడు, నాకు అబ్రహాం లింకన్నే స్ఫూర్తి, నీకు అబ్రహాం లింకన్ స్ఫూర్తి కాదు, నారా లింకన్ స్ఫూర్తి నీకు. నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింకుల గురించి మాట్లాడు తప్ప అబ్రహాం లింకన్ గురించి మనకెందుకు చెప్పు? నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింకుల గురించి, మీకు మీకు ఉన్నటువంటి వ్యవహారాల గురించి, ఆయన కోసం మీరు పడుతున్నటువంటి తపన గురించి చెప్పండి. అంతే తప్ప అమెరికా ప్రెసిడెంటు 15 సార్లు ఓడిపోయాడు, తర్వాత అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యాడు, అంత పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మనకెందుకు? మన స్థాయి ఏంటి మనమేంటి? ఈయనేమో అక్కడికి వెళ్ళి బీజేపీకి ప్రచారం చేస్తాడు, ఆ ప్రభుత్వాన్ని కూలదీసి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, ఏమవుతాం? ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూలదోస్తాం, తెలుగుదేశం పార్టీ మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తాడు, చివరికి జరిగేది ఏంటో చూసాం, అక్కడ భారతీయ జనతా పార్టీని నాశనం చేస్తావు, రేపు ఇక్కడ ఏం జరగబోతా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం. అలా పొలిటికల్ పార్టీకి ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాజకీయ పార్టీ స్థాపించినా, స్థాపించినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక విధానం అనేటువంటివి, ఒక ఆలోచనలతో కొన్ని రాజకీయ పార్టీలు పుడతాయి.